రూపొందించారు, భేష్ అనిపించారు. అద్భుతం, ఏమి పాండిత్య ప్రకర్ష, సన్మాన యోగ్యం. మంత్రివర్య, బంగారు నాణ్యాలతో నిండిన పళ్ళాన్ని తెప్పించండి. శ్రీనాథ కవీంద్రులపై నాణ్యాల వర్షం కురిపించండి. క్రీస్తు శకం 1446లో రెండవ దేవరాయలు దివంగతులయ్యారు. తదనంతరం వారసత్వపు పోరుల వల్ల విజయనగర సామ్రాజ్యంలో రక్తం నదులుగా ప్రవహించింది. సువిశాల సామ్రాజ్యం పతనమవనారంభించింది. విచ్ఛిన్నం కాకుండా చంద్రగిరి పాలకుడైన సాళువ నరసింహరాయలు తన శాయశక్తులా పోరాడి అనేక ఘన విజయాలనే సాధించాడు. అప్పటికే విరూపాక్షుడు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. మహారాజు విరూపాక్షుడు అడిగారు, మొఘలాల శ్రీ రాజ్యాన్ని పట్టించుకోవటం లేదు. హంపీ నగర వీధి అల్లకల్లోలంగా ఉన్నాయి. మన సామంతుడు చక్రవర్తిపై విశ్వాసం కోల్పోయారు. మిమ్ము కల్పించుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభు. సామాన్య ప్రజలు సైతం సామ్రాజ్యాన్ని రక్షించమని మేము వేడుకుంటున్నారు. మంత్రివర్యులు చెప్పింది నిజం. మన సామంతులందరికీ ఈ సమాచారం పంపండి. సామ్రాజ్య రక్షణకు నడుం బిగించమని మా మాటగా చెప్పండి. రాజ్యప్రభు నెత్తురుబొట్టైనా కార్చకుండా హంపీ నగరాన్ని వశపరుచుకున్నాయి. అంతా వెంకటేశ్వర స్వామి దయ. ప్రభు, మన సైన్యాలు ఏ ఆటంకం లేకుండా చక్రవర్తి భవనం చేరుకున్నాయి. ఆ భోగలాలసుని పట్టుకోవడం అనవసరమని మన సైన్యం భావించింది ప్రభు. మంచి భావన. విజయనగర సామ్రాజ్య రక్షక శ్రీ 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 సాళువ నరసింహరాయ జయము జయము. క్రీస్తు శకం 1485లో దిగ్విజయుడైన సాళువ నరసింహరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై రెండవ విజయనగర రాజవంశాన్ని స్థాపించాడు. పదిహేనవ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ప్రపత్తులతో ప్రసిద్ధ తెలుగు వాగ్గేయకారుడు గాయకుడు యతి అయిన తాళ్లపాక అన్నమాచార్యులు గానం చేసిన పదములతో సంకీర్తనలతో ఆయన కీర్తి ప్రతిష్టలు దశ దిశలు పాకాయి. సుప్రసిద్ధ కన్నడ కవి గాయకుడు అయిన పురంధరదాసు తిరుమలకు వచ్చి అన్నమయ్య గారి గానామృతాన్ని ఆస్వాదించాడట. అన్నమాచార్యునికి నమోవాకాలు. ఆర్యోత్తమ పురంధరదాసు, మీ సంగీతం విన్నాను. నాదబ్రహ్మం అది, అది సృష్టి ధ్యానం. ఉదయం ఆలయంలో మీ సంకీర్తనలు విని తన్మయుడనయ్యాను. మీరు వాగ్గేయకారు, శ్రీ వెంకటేశ్వరుని అవతారంగా భావించి మిమ్మలను సేవిస్తాను. మీ పొగడ్త నన్ను వినమ్రుని చేసింది. స్వామియే నాకు దిక్కు.
ఆయన ఆశీర్వచనాలే నాకు శ్రీరామ రక్ష. ఇద్దరం కలిసి గానం చేద్దాం. చక్కని యోచన. మిత్రవర్య ప్రారంభించండి. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంగజ నాభ పరమ పురుష భవ శతాబ్దం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైన తుళువ వంశపు రాజుల ఉత్థాన కాలం. తిరుమల చంద్రగిరులలో పూజలు పూర్తయినట్లు సంకేతాన్నిచ్చే ఘంటారావాలు విన్న పిలపనే వారు అన్నపానాలు గ్రహించేవారట. వారి భక్తి పారవశ్యం అటువంటి. శకం 1509వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీకృష్ణదేవరాయలు శక్తివంతుడైన సైన్యాధ్యక్షుడు, రాజకీయ దురంధరుడు, కరుణామయుడు, శాసకుడు, కళా పోషకుడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర వంశ ప్రభువులలో ఉత్తమోత్తము. ఏం చేస్తున్నారు? బహుపరా
నాడు ఆంధ్ర కవితా పితామహులు మా సామ్రాజ్య ఆస్థాన కవీశ్వరుడు అల్లసాని పెద్దనామాచ్యుల వారిని తమ పద్యాలు వినిపించమని కోరుతున్నాను. సరసందామ బాలక సమాధి వివిధైశ్వర్యం వదగల్ సరసందత్వభిల ప్రవేశ చల బ్రహ్మగమల మారసింహాక్షితి మండలేశ్వరుల చేతులతో మీరెక్కిన పల్లకీ ఎత్తిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రభు, ఒక్క మనవి. మీరు రచించిన ఆముక్తమాల్యద కావ్యం పూర్తిగా చదివాం. ఆ కావ్య విశేషాలను చెప్పండి ప్రభు. మంచిది. కళింగ దండయాత్రకు వెళుతున్నప్పుడు విష్ణు భగవానుడు మాకు కళ్ళలో దర్శనమిచ్చారు. తమ దివ్య పావన ప్రేమకు ప్రతీకగా ముందుగా పూలదండను తాను ధరించి తర్వాత మాకు సమర్పించిన భక్తురాలుతో సాగిన తమ ప్రణయగాథను వర్ణిస్తూ దేశ భాషలందులెస్తయగు తెలుగులో కావ్యం రాయమని ఆదేశించారు. క్రీస్తు శకం 1529లో మృత్యుశయ్యపైనున్న శ్రీకృష్ణదేవరాయలకు అంతిమ ఘడియలు సమీపించసాగాయి. ప్రణామాలు ప్రభు. ఎందుకు వచ్చారు? విజయనగరంలో అంతా కుశలమా? లేదు ప్రభు, లేదు. మన మహారాజు మృత్యుశయ్యపై ఉన్నారు. రాకుమారులైన తమను తనకు వారసునిగా తదుపరి విజయనగర చక్రవర్తిగా నియమించారు. తమరు వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరువేంగడమందు పట్టాభిషిక్తులు కావాలని రాజాజ్ఞ ప్రభు. రాజాజ్ఞను శిరసావహిస్తాం ప్రభు. పురోహితుడు తమను తిరుమల యందలి తటాకానికి సంప్రదాయ పద్ధతుల్లో తీసుకువడతారు. అవభృత స్నానంతో పవిత్రీకరించి తదుపరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పట్టాభిషిక్తుల్ని చేస్తారు ప్రభు. పట్టాభిషేక జలాలు స్వామివారి శంఖం ద్వారా తమను అభిషేకిస్తాయి. ఈ విధంగా జరగడం ఇదే ప్రథమం ప్రభు. ధన్యుడు. తమతో పాటు సామ్రాజ్యం కూడా ధన్యమైంది ప్రభు.